డాక్టర్ గారు, పురుషాంగం బలంగా తయారవ్వాలంటే ఏం చేయాలి? పురుషాంగం బలంగా తయారవడం అంటే దాంట్లో కండరాలు ఉండవండి బలంగా తయారవడానికి. ఇది ఎక్సర్సైజ్ ద్వారా, మసాజుల ద్వారా పురుషాంగం ఏమి స్ట్రాంగ్గా తయారవ్వదు. పురుషాంగం స్ట్రాంగ్గా తయారవ్వాలంటే ఒకటి, మనస్సు. మనసులో కోరిక చాలా చక్కగా స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరికైతే డిజైర్ చక్కగా ఫుల్గా ఉంటుందో వారికి అంగస్తంభన కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, కడ్డీలాగా తయారవుతుంది. అయితే కొందరిలో కోరిక ఉంటుంది కానీ అంగం గట్టిపడదు. దానికి కారణం ఏంటంటే అక్కడ పురుషాంగానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడి ఉంటాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ ఉంటాం. రక్తనాళాల్లో మామూలు ఎండోథీలియల్ ఒక్క పొరే ఉంటుంది, ఒక్క పొర. అలాంటి షుగర్ ఉన్నప్పుడు ఒకటి కాదు 10 పొరలుగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నేరో అయిపోతుంది, నేరో సనుడిపోయి తగినంత రక్తం లోపలికి. పురుషాంగం స్ట్రాంగ్గా గట్టిపడాలంటే, లావుగా తయారయ్యి గట్టిగా ఉండాలంటే మామూలుగా కంటే 8 రెట్లు రక్తం లోపలికి వెళ్ళాలి. కోరిక కలిగింది, సెక్సువల్ స్టిమ్యులేషన్ కలిగింది, అన్నీ బాగుంది. ఉన్నప్పుడు ఏమంటే రక్తం దూసుకెళ్ళాలి. దూసుకెళ్ళాలంటే వెళ్ళాలంటే మరి రక్తనాళ సన్నగా వెళుతుంటే వెళ్ళదు, అంటే అంగం గట్టిపడదు. అలాగే డయాబెటిక్ న్యూరోపతి అంటాం. ఈ రక్తనాళాలు చక్కగా ప్రేరణ పొందాలంటే మరి నరాలు ప్రేరణ కావాలి. ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్, దానికి సంబంధించిన నరాలు రక్తనాళాలని స్టిమ్యులేట్ చేస్తాయి. స్టిమ్యులేట్ చేస్తే ఆ పారాసెటమాల్ చేసాడు కదా, అవి వ్యాకొచ్చేస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళకి ఆ రక్తనాళాలు ప్రేరణ ముద్దుపడిపోతాయి. అలాగే ఆల్కహాల్ మందు తీసుకునే వాళ్ళు, మందు కొట్టే వాళ్ళల్లో రక్తనాళాలు ముద్దుపడిపోతాయి. ఆల్కహాల్కి న్యూరోపతి అంటాం, షుగర్ వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి అంటాం, ఆల్కహాల్కి న్యూరోపతి. ఈ దీనితో అంగం సరిగ్గా గట్టిపడదు. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే రక్తనాళాలు కనబడిపోతాయి, వెళ్ళదు. అంటే ఇటువంటి అనారోగ్య పరిస్థితులు, షుగరు, తర్వాత ఏమో ఆల్కహాలు, డయాబెటీస్, తర్వాత ఏమో రకరకాల జబ్బులు, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా అలా ఉంటాయి. బీపీ ఉన్నా అంగం సరిగ్గా గట్టిపడదు. అలాగే కొన్ని మందులు వాడితే కూడా, బీపీ వాడే మందుల్లో కూడా బీటా బ్లాకర్స్ వాడుతుంటే కూడా అంగం సరిగ్గా గట్టిపడదు. ఇలా రకరకాల కాండాలు ఉంటాయి. అంచేత పురుషాంగం గట్టిపడాలంటే కేవలం స్ట్రాంగ్గా ఉండాలంటే ఏదో ఎక్సర్సైజ్ చేసి అవేం పనిచేయవు. ఎందుకంటే కండరం ఉండదండి. కొండ పురుషాంగం ఉండేది కేవలం స్పాంజ్ టిష్యూ, కండరాలే ఉండవు. స్ట్రాంగ్గా తయారంటే అవి ఏంటి, ఎక్సర్సైజ్ చేస్తే, బరువుడు చేస్తే, మసాజ్ చేస్తే అవడానికి ఉండదు కదా. అంటే అవి అసలు అవి వాటి యొక్క ప్రయోజనం ఏమీ లేదు. అంచేత ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఆ జబ్బులు నేను భరించండి. అలాగే కోరిక లోపం ఉందా, కోరిక సరిగ్గా చేయండి. ఇవన్నీ కరెక్ట్ చేస్తే మామూలుగా. కొంతమందికి పురుషాంగంలో ఎంజైమ్స్ లోపం ఉంది, PDF ఒక ఎంజైమ్ ఉంటుంది, అది పురుషాంగాన్ని అణిచేస్తుంది గట్టిపడకుండా. అందుకే ఈ వయాగ్రాబిళ్ళు వచ్చాయి. ఈ వయాగ్రాబిళ్ళు ఏం చేస్తాయంటే ఈ PDF అనే ఎంజైమ్ని అణిచివేస్తుంది. మామూలుగా PDF ఎంజాయ్ చేస్తే పురుషాంగం గట్టిపడిన అడ్డుపడుతుంది. దీన్ని మనం వయాగ్ర పడితే ఏం చేసి PDF ఒక యాక్షన్ని తగ్గించేస్తుంది. చాలామందిలో ఈ PDF ఎంజాయ్ కొద్ది ఎక్కువ పనిచేస్తూ అంగం గట్టిపడడం చేస్తుంది. అలాంటి కేసుల్లో వయాగ్రా కానీ టాడా, అంటే సిల్నాపిల్లు, టాడాల పిల్లు, వడ్రాపిల్ ట్యాబ్లెట్స్ ఈ PDF అనే ఒక ఎంజైమ్ని యొక్క యాక్షన్ని కంట్రోల్ చేస్తాయి. కంట్రోల్ చేస్తే అంగం చక్కగా గట్టిపడతాడు. అంచేత ఎప్పుడైనా అంగం గట్టిపడకపోతే ఎందుకు, ఏమిటి అని చూసి కానబడి చికిత్స చేయాలి. కానీ అన్నిటికీ ఒకటే మంత్రం అంటే పిడికి పిచ్చికి ఒకటే మంత్రం అలా కాకుండా ఏది కారణం చూడాలి, ఆ కానబట్టి చికిత్స చేయాలి. చేస్తే అంగం చక్కగా తయారవుతుంది. అంతేగాని మసాజులు లేకపోతే ఇంకోటి ఎక్సర్సైజులు అవే మాత్రం నీకు పనిచేయాలి.